एपी माजी मंत्री पेर्नी नानी మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం అంటే జనాన్ని ఏమైపోమని చెప్తున్నావు నీ లబ్ధి కోసం నీ తృప్తి కోసం నీ ఆనందం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కాపులు అగ్రవర్ణ పేదలు ఏమైపోయినా పర్లేదు నువ్వు చంద్రబాబు బాగుండాలి ఇది మీ అంతిమ లక్ష్యం కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అధికారం బదలాయింపు జరగాలంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి మిగతా కులాలన్నింటిని కూడా సమీకరించాలి ఎందుకు సమీకరించాలి ఎవరి కోసం సమీకరించాలి కొని కాపులను కోరి కోరావ్ అరే నేనా మనం ఒకటి కదా ఇవా నినడదాకానేమో చంద్రబాబు వాళ్ళంతా కమ్మోళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లు వచ్చారు ఆయన కులం ఉందా లేదా అనేది పక్కన పెట్టండి జన్మత ఇవాళ ఆయన చెప్తున్నాడు కదా నాకు తెలియదు మా అమ్మక మా అమ్మగారు కొత్తగా అప్పుడు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాడు మొన్నదాకా మా నాన్న పోలీస్ అన్నాడు పోలీస్ అయిపోయి ఇప్పుడు మా నాన్న కాపులు మా అమ్మ బల్జి అన్నాడు అలా కాపులు బల్జీలు వేరేని ఎవడు చెప్పాడు నీతో కొత్తగా అప్పుడు మళ్ళీ మొదలెట్టాడంటే అంటే రాయలసీమలో అసలు మనకి వెళ్తే అసలు మామూలుగా ఇక్కడేమన్నా కాపు మా కోస్తా జిల్లాలో ఏమైనా ఏలన్న వేస్తున్నారు అక్కడికి వెళ్తే ఏల కూడా వెళ్ళి చెయ్యి కూడా ఊపట్లేదు అనుకుంటా మా అమ్మ బలిచేయని కొత్తగా మొదలెట్టాడు రాజకీయ అవసరాల కోసం ఏది కావాలంటే అది ఎంత బరిదేగించి అబద్ధాలు మాట్లాడమంటే అన్ని బరిదేగించి అబద్ధాలు మాట్లాడటం నోరు తెరిస్తే అసత్యాలు ఆ పుస్తకం చదివి అంటాడు ఈ పుస్తకం చదివి అంటాడు అసలు లక్ష పుస్తకాలు చదివి అంటాడు మీరు ఏదన్నా చెప్పండి ఆ పుస్తకం చదివాను అంటాడు ఏం పుస్తకం చదివాను రామ్ మనోహర్ లోహియా బీసీల గురించి అంటాడు నువ్వు ఎప్పుడు చదివావు బీసీల గురించి ఆయన ఎప్పుడు పుస్తకం రాశాడు నోటికి ఏది వస్తే అది ఎదురుగుండా కనపడిన మనుషులతో అసత్యాలు అసలు ఏది పడితే అది నాకు కులాలు లేదంటాడు నాకు నా కులం ఏంటో నాకు తెలియదు అసలు నేను ప్రజారాజ్యం పెట్టే ఊరుకు అసలు నా కులం ఏదో నాకు తెలియదు మీరు ఏముంటులని అడిగారు మా పార్టీ పెట్టాక అప్పుడు తెలిసింది నాకు అంటాడు అప్పుడు ఇప్పుడు అంటాడు చిన్నప్పుడు నాతో పాటు ఒక క్లాస్మేట్ అతను నాయబ్రాహ్మలు అంటాడు మళ్ళీ కసే విశ్వబ్రాహ్మలు అంటాడు అంటే చిన్నప్పుడే స్నేహితులు కులమేంటో కావాలి ఈయనకి ఎంత అసత్యాలు మాట్లాడతాడు అసలు అబద్ధాలు మాట్లాడతాడు భీమవరం వెళ్తాడు నా చిన్నప్పుడు ఒకడు నా పాస్టర్ ఉన్నాడు నా బాల్యమిత్రుడు అని నాకు బ్యాప్టిజం ఇప్పించాడు అంటాడు నేను క్రిస్టియన్ అంటాడు కసేపు నేను రెల్లిని అంటాడు మళ్ళీ ఇప్పుడు కాపురు అంటాడు ఏంటిదంతా ఎవరిని మోసం చేద్దామని ఈ పచ్చి దగా మాటలు ఎవరి కోసం నీలో నిజాయితీ ఉంటే అసలు కులం ఎందుకు జగన్ చెప్పాడప్పుడు నా కులం ఇదే అని అసలు నీలో నిజాయితీ ఉంటే ప్రజాసేవ పట్ల ప్రజలకు సేవ చేయాలనేటువంటి లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే అసలు నీ కులంతో పనేంటి రాజకీయ నాయకుడు కులంతో సంబంధం ఏంటి నువ్వు ఏ కులమైతే ఏంటి ఏ కులమైతే ఏంటి ఎంతోమంది నాయకులు వాళ్ళ ఆశయాన్ని నమ్మి పనిచేసిన వాళ్ళు ఆ ఊళ్ళో కనీసం వారిల్లు తప్పితే వారి కులం మరొక ఇల్లు లేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద నాయకులు అయ్యారు ప్రజానాయకుడి కులంతో పనేంటి నువ్వు నమ్మించగలగాలి కదా ప్రజల్ని ఈడు మనకు పనికి వస్తాడు మన కోసం నిలబడతాడు మనని తాకట్టు పెట్టడు అని ప్రజలు నమ్మితే నీకు ఓటేస్తారు కులం చూసి ఓటేస్తే ఎన్ని ఓట్లు వేస్తారు ఎందుకు వేస్తారు ఏ రోజైనా ఇవాళ కాదు ఎన్నాళ్ళు వేసి ఉంచుతాం ముసుగు హరిరామజోగి గారికి లాంటి ఈ క్యాప్ టోపీలు ఎన్ని పెడతావు నిన్న హరిరామజోగి గారికి ఒక టోపీ పెట్టావు ఎన్నాళ్ళు పెడతావు ప్రజలకి హరిరామజోగి గారు అమాయకుడేమో నీతో టోపీ పెట్టించుకుంటాకి కానీ ప్రజలు మరీ ప్రత్యేకించి కాపు సోదరులు ఎందుకు అమాయకత్వంగా ఉంటారు నువ్వు చేసే మోసం ఇవ్వాలి కాకపోతే ఎన్నాళ్ళు ముసుగు తీయాలి కదా 2024 మార్చి కల్లా నీ ముసుగు తీయాలి కదా మీ ఇద్దరు బండారం నీ బండారం చంద్రబాబు బండారం ఎన్నాళ్ళు దాస్తారు అప్పుడు మిమ్మల్ని పట్టుకోరా మీ డ్రామాలు నీ మాటలు నీ అసత్యాలు పట్టుకుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు ప్రజల అమాయకులా మీరు అనుకుంటున్నారు ప్రజల అమాయకులని ఇవాళ ప్రతి కాపు నాకు నిజంగా ఓటు వేసి ఉంటే నేను గాజువాక భీమారాల్లో ఓడిపోయేవాడిని కాదండి ఇది ఎక్కడ దౌర్భాగ్యం రాజకీయ నాయకుడికి ఇదా ప్రజానాయకుడు